వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. మీకు డీటెయిల్స్ లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా మిలియపుట్టి మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర 18 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు ద్విచక్ర వాహనంపై బాంబులు తీసుకువెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇంకా ఇక్కడ నాటు బాంబులు ఉన్నాయన్న అనుమానం రావడంతో వారిని లోతుగా విచారణ చేపట్టారు. ఇద్దరు ఎర్ర రాజేష్, రుంకు నవీన్లుగా గుర్తించిన పోలీసులు వారిది టెక్కలి మండల కేంద్రంలోని ఆంధ్ర వీధికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఇంతకుముందు వీరిపై ఆది ఆంధ్ర వీధిలోనే పందులోని చంపిన కేసులో మరియు సంతబొమ్మాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల్లో వీరు ముద్దాయిగా ఉన్న విషయం పసిగట్టిన పోలీసులు వారు నివసిస్తున్న ఆది ఆంధ్ర వీధిలోని ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. వరి పంట పొలాల్లో అడవి పందులను వేటాడేందుకు ఈ నాటు బాంబులను వినియోగిస్తారన్న విషయం పోలీసుల విచారణలో నిర్ధారణ కావడంతో వారిని అరెస్ట్ చేశారు. చదువుకున్నోళ్ళు యూత్ ఇలాంటి కేసులు బారిన పడకుండా మీరు కొంచెం గౌరవప్రదంగా ఉంటే మేమంతా కూడా మంచి సహకారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి వచ్చినటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాలి. ఇలాగ చెక్ చేసి పదండి ఆ లైన్ కి, ఇలాగ ఈ లైన్ అంతా చెక్ చేయండి, లోపలికి వెళ్ళాలి అంత వెళ్ళాలి, చెక్ చేయండి.